కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి మంతని ఎమ్మెల్యే దుద్దిరెడ్డి శ్రీధరబాబు అన్నారు. వారి పాలన వల్లే దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని ఆరోపించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న కేసీఆర్కు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన సరిగా లేదని తెలిపారు. 4 రోజుల క్రితం తహసీల్దార్ విజయారెడ్డిని కార్యాలయంలోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులకు కనీస భద్రత లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ విఫలం చెందిందని విమర్శించారు. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా మేము జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వెళ్దామనుకుంటే మరొక మారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రజాస్వామ్య గొంతును దక్కుదామనే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో వీరి వైఖరిని ఖండిస్తూ ఈరోజు నేను మా మీడియా సోదరులను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. 2 ప్రధానమైన అంశాల విషయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, 1 నోట్ల రద్దు అంశము, 2 జిఎస్టీ అంశం విషయంలో ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో అంటే అన్ని ఇబ్బందులు పడతా ఉన్న ఈ ప్రజానీకానికి సంబంధించిన అంశాల విషయంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం చేపట్టాం. చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పదిలో రావడం జరిగింది. చాలా వేలాది మంది ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి రావటం మా నాయకులందరి సహకారంతో మరి శాంతియుతంగా ఈరోజు మేము అనుకున్న ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్దామంటే